ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా స్వీటీ, నువ్విక్కడేం చేస్తున్నావురా? అమ్మమ్మా, బ్యాడ్ పోలీస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఈ అమ్మాయి దొరికితేనే బ్యాడ్ పోలీసులు వదిలేస్తారంట. ఏంటి, మీకున్న దరిద్రాలకి మీకెలాగో కష్టాలు తప్పవు, ఈ పసిపిల్లని కూడా కష్టపడతారా? అమ్మమ్మా, తను వద్దంటున్నా నేనే వచ్చాను. నీకు బోల్డ్ అంత పేరుందని పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని చెప్పావు కదా, అమ్మమ్మా వాళ్ళకి చెప్పి బ్యాడ్ పోలీసుని విడిపించమని చెప్పు. స్వీటీ, ఇది పెద్దవాళ్ల వ్యవహారం, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకూడదు. వ్యవహారం ఏదైనా సరే, బ్యాడ్ పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టం కదా, నా కోసం హెల్ప్ చేయవా ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ 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 అమ్మమ్మ ప్లీజ్. ఇదేంటి, స్వీటీ ఈవెన్ని అమ్మమ్మ అని పిలుస్తుంది, అంత ఆప్యాయంగా పిలుస్తుంది. అంటే స్వీటీని పల్లవి అక్క కూతురా? చూసా, అయ్యుండదులే, తన దగ్గర పెట్టుకునేదిగా. మొన్న ఫంక్షన్లో క్లోజ్ అయినట్టుంది. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? గోడ మీద ఉన్న అమ్మాయిని కోర్టుకి ఎలా తీసుకురావాలా అనే? ఆ అమ్మాయి ఎలాగో వస్తుంది, వచ్చాక అన్ని నిజాలు కక్కిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే ఇలా ఉసిగొలిపారో వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను. ఏంటి, పగటి కలలు కంటున్నావా? నేను కలలు కంటాను, నిద్రాహారాలు మాని వాటిని నిజం కూడా చేసుకుంటాను. అయినా నువ్వు కన్న తల్లివయ్యుండి కూతురి భర్త అరెస్ట్ అయ్యాడన్న బాధ కొంచెం కూడా లేదు, నువ్వే మనిషివమ్మా. ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను, రానే వచ్చింది. సి వన్, నువ్వు నా కూతురివి కాదు, నీ జీవితం ఏదో అయిపోతుందని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. రెండు, ఆ కార్తీక్ నా కల్లుడు కానే కాదు, నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు అస్సలేదు. కానీ ఎందుకో మీ పరిస్థితి చూస్తుంటే నాకెక్కడో చిన్న జాలేస్తోంది, సాటి మనిషిని కదా, అందుకని సాయం చేస్తాను. నువ్వు పంచి నా కాళ్ల మీద పడి నేను పల్లవిని కాదు, జస్ట్ ఆ కార్తీక్ భార్యని అని నిజం ఒప్పేసుకో. కనికరిస్తాను, ఆ కార్తీక్ ని కాపాడతాను. అక్కర్లేదు, నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మ దగ్గర లేకపోతే ఏంటి, ఆ అమ్మవారి ఆశీర్వాదం నాకుంది, గెలిచే తీరుతాను. ఎందుకంత శ్రమ, అలసిపోతావు? నీకెందుకంత భయం, నేను గెలిచిపోతానా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏంటిది? ఏది, ఇంతలా రెడీ అయ్యావు, పెళ్లికి గాని వెళ్తున్నావా? మీరేగా దేశం వదిలి వెళ్ళిపోమన్నారు. వెళ్ళమంటే ఇలా ఊపుకుంటూ వెళ్ళాలా? నీ పోస్టర్స్ ఊరంతా అంటించింది, నిన్ను పట్టుకుంటే 10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. 10 లక్షలా? ఏంటి 10 లక్షలనగానే నోరేళ్ళు పెట్టావు, వెళ్ళి నిజం ఒప్పుకుంటావా? అంటే అది అలా ఏం కాదు. తేడా వచ్చిందనుకో, డబ్బులిచ్చిన చేత్తోనే పీక పిసికేస్తా. ఏయ్,
ముందు మొహానికి స్కార్ఫ్ కట్టుకో. ఓకే. ఎవరికంటా పడకుండా నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కో. అక్కడ మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, సరేనా? అలాగే సార్. స్వామి, మా ఆయన కష్టమని వచ్చిన వారికి సహాయం చేస్తారే తప్ప ఎవరికి అన్యాయం చేసరగడు. అలాంటి మనిషిని ఎందుకయ్యా ఇంత కఠినంగా శిక్షిస్తున్నా? తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆయన అర్థాంగిగా ఆయనకి బదులు నన్ను శిక్షించు. అంతేకాని ఆయన్ని మాత్రం రక్షించు స్వామి. సార్, కోర్టుకి వెళ్ళే టైం అయింది సార్. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది సార్. ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్ళిన పల్లవి గారు ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వస్తే గానీ నిజం బయటపడదు. ఏమవుతుందో అన్న భయం మీకు లేదా సార్? ఉంది నారాయణ, చాలా భయం వేస్తుంది. నాకేదో అవుతుందని కాదు, పొరపాటు నాకు శిక్ష పడితే ఇక నా కూతుర్ని చూసుకునే అవకాశం నాకు ఉండదు. నా కూతుర్ని చూడకుండానే దూరం అయిపోతానేమోనని. నరకం అంటే ఎక్కడో పైలోకంలో ఉంటుంది, చచ్చాక వెళ్తాం అనుకున్నాను నారాయణ. ఆ నరకంలో కూడా ఇంత బాధ ఉంటుందేమో. నువ్వున్నది నిజమే అయితే, నువ్వన్నది నిజమే అయితే ఏ తప్పు చేయని నా భర్తని రక్షించు స్వామి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.